రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టడానికి శ్రీకారం చుట్టిన కులగణన ఏదైతే ఉందో, ఆ కులగణనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 12 ప్రశ్నలతో ఒక లేఖ రాశారు. ఆ 12 ప్రశ్నలో ప్రధానమైనవి, ఎన్నికలకు ముందే మీకు కులగణన ఎందుకు గుర్తొచ్చింది అని, మీ అధికార దాహం ఎట్లుంటుందో తెలియదా అని, ఇక్కడ వ్యక్తిగత హక్కు గోప్యత భద్రతకు ఇవంతా భంగం వాటిల్లవా, అసలు మీరెందుకు ఇవన్నీ కనుక కలెక్ట్ చేస్తున్నారని, బీహార్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన మీద సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది కదా అని, దీన్ని మీరు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఈ పనిని ఎట్లా చేపడతారు అని, ఇటువంటి ప్రశ్నలతోటి పవన్ కళ్యాణ్ 12 ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాసుకుంటూ బహిరంగంగా విడుదల చేశారు. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ప్రభుత్వం కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసింది వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అని. సరే, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసింది, దాదాపు 1.7 లక్షల ఉద్యోగాలు వాళ్ళకి కల్పించుకుంటూ అది ఒక సపరేట్ వ్యవస్థ ఏర్పాటైంది. రామారావు గారి టైంలో మండలాలు ఎట్లయితే వచ్చాయో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గ్రామ సచివాలయాలనే వ్యవస్థ వచ్చింది. పవన్ కళ్యాణ్కి వీళ్ళు ఏ పని చేసినా కూడా తప్పే అంటాడేంటి, అసలు వాళ్ళు ఎవరు కలెక్ట్ చేయడానికి, అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? అరే, ప్రజల దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయకుండా ఎప్పుడైనా వీళ్ళు చేస్తే తప్ప అంటాడు. మరి ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులను ఏమన్నా కనుక పిలిపించి ఏమన్నా కనుక మరి కలెక్ట్ చేయిస్తాడా, లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళు కనుక ప్రభుత్వం నడిపే పరిస్థితి వస్తే ప్రజల వివరాలు సేకరించకుండా మరి వీళ్ళు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. ప్రజల వివరాలు తెలియకుండా ఇప్పుడు కులగణన అయినా కనుక జరిగితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా చూసినా వాళ్ళు ఎంత పరిపుష్టితో ఉన్నారు, ఆర్థిక పరిపుష్టితో ఎంత ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఎంత చేయాల్సి ఉంటుంది, జనాభా ప్రాతిపదికనైనా వాళ్ళకు వెళ్తూ ఉందా లేదా, రకరకాల అంశాలు తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ పని చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు, అందుకు మరి ఇంటింటికి పవన్ కళ్యాణ్ పంపించి చేయించాలేమో మనకు అర్థం కాదు. అబ్జెక్షన్స్ ఉంటే రైట్ చేయించాము, లేదు సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటున్నారు, పోయి మరి హైకోర్టులో కేసు వేయండి. సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది బీహార్ వాళ్ళు చేసిన దాని మీద, మరి ఇప్పుడు ఏం ఎట్లా చేస్తారని చెప్పి పోయి హైకోర్టులో కేసు వేయండి. ఎన్నికలకు ముందే మీరు ఎందుకు చేస్తున్నారంటే, దీనికి ఎన్నికలకి ఏమైనా ముడిపడి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశను కానీ తీసుకొని వచ్చేస్తున్నాడు, అయిపోయి క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులగణన చేపడితే దానికి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, ఏ విధంగా అది వాళ్ళకు మేలు జరగబోతుంది, మరో నెల రోజుల్లోపు ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతుంది కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ దేని మీద, వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్నారని ఆయన అబ్జెక్షనా? అదే, డేటా కలెక్ట్ చేస్తారంటే ప్రభుత్వం ఏమీ తీసుకోకుండా వాళ్ళు ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇవ్వాలనుకో, జనాల డేటా తెలియకుండా డేటా తీసుకోకుండా పథకాలు ఎట్లా ఇస్తారు, ప్రభుత్వం పాలన ఎట్లా అందిస్తుంది? మరి ఈ పవన్ కళ్యాణ్ అసలు ఏమంటారు, ఆయన వేవ్ ఏంటో లేకుంటే ఆయన వ్యూ ఏంటో, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన చెప్పాలనుకున్న అబ్జెక్షన్ ఏంటో ఒక్క పట్టాన అర్థంగా. అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అవన్నీ కాకుండా వీళ్ళు ఎవరు చేయడానికి, వాళ్ళు ఎవరు చేయడానికి, ప్రభుత్వం ఎవరు ఎట్లా కలెక్ట్ చేస్తుంది, మరి ప్రభుత్వాలు ఏమీ చేయకపోతే ప్రభుత్వం ఎందుకు, ఇంకా ఎవరి విషయాలు ఏమీ తెలియకుండానే ప్రభుత్వం మిగతా పథకాలు వాళ్ళకి చేయాల్సిన మెయిల్లు చేస్తుందా ఏమో, మరి అవన్నీ పవన్ కళ్యాణ్కే తెలియాలి అబ్బాసాన్ని.